हाय फ्रेंड्स वेलकम टू हनु फूड्स नेनु मी श्रीलक्ष्मी इवाला देवी नवरात्रुलो भागंगा मूडो रोजु काबट्टी अम्मवारी अलंकरण गायत्री देवी अलंकरण काबट्टी अम्मवारिकी कोब्बरी अन्नानी गानी पायसानी गानी प्रसादंगा नैवेद्यंगा समर्पिस्तामु मरी ई रोजु नेनु कोब्बरी अन्नानी तयारु चेशानु ई कोब्बरी अन्नमु एला तयारु चेसुकोवालो दीनिकि कावाल्सिन पदार्थालु नेनु वीडियोलो चूपिस्तानु स्किप चेयकुंडा चूसेसेयंडि मुंदुगा राइस कुकर लो वन कप राइस तीसुकोवाली बियानी शुभ्रंगा कडुक्कोवाली इला कडिगिन तर्वाता ई राइस लो आल्रेडी ग्राइंड चेसुकुन्ना कोकोनट नी मिल्क ला चेसुकोवाली इला तीसुकुन्ना कोकोनट मिल्क नी वन कप तीसुकोवाली अदे विधंगा हाफ ग्लास वाटर तीसुकोवाली ఇప్పుడు రైస్ కుక్కర్ మూత పెట్టేసి ఈ రైస్ ని ఉడికించుకోవాలి చూడండి రైస్ పర్ఫెక్ట్ గా ఉడికింది ఇలా ఉడికిన ఈ రైస్ ని ఏదైనా ఒక వెడల్పాటి బౌల్ లోకి తీసుకోవాలి ఇలా ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే ఈ సాల్ట్ అన్నంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ రైస్ ని చల్లార పెట్టుకోవాలి ఈ రైస్ చల్లారే లోపల స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చసెనగపప్పు అదే విధంగా ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇవి లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా లైట్ గా వేగిన తర్వాత 5 నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కరివేపాకు తీసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 కప్పు సన్నగా తరిగిన కోకోనట్ తీసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరి తురుమును పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పించ్ salt తీసుకోవాలి చూడండి ఇది పచ్చి వాసన పోయి పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యింది ఇలా ఫ్రై అయిన ఈ పోపుని తీసుకెళ్లి ఆల్్రెడీ అన్నం చల్లార పెట్టుకున్నాం కదా ఆ రైస్ లోకి ఈ పోపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా అన్నం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫైనల్ గా మనకి కొబ్బరన్నం అనేది రెడీ అయ్యింది ఇలా తయారైన ఈ రైస్ ని ఈ ప్రసాదాన్ని ఇప్పుడు ఇలా ఒక బౌల్ లోకి తీసుకొని ఈ అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాము సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ కొబ్బరి అన్నం మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు అదే విధంగా మా హను ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి
ఆల్ అని క్లిక్ చేయండి అదే విధంగా మా హనుఫుడ్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేయండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్